शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्। योगि प्रेक्षकुलकु स्वागतं। మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ఆర్షధర్మాన్ని గురించి ఋషులు చెప్పినటువంటి ధర్మం కాబట్టి ఇది ఆర్షధర్మం అని చెప్పి చెప్పుకుంటూ ఆ మహర్షుల యొక్క చరిత్రల్ని వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలని తెలుసుకుంటున్నాం. దేవర్షి నారదుడు ఆయన భక్తి సూత్రాలు రచించి ఈ లోకానికి అనుగ్రహించినటువంటి మహానుభావుడు. ఆయన భక్తి సూత్రాలలో భక్తి అనేటటువంటిది ఎలా ఉండాలి, దానికి నిదర్శనాలుగా మనం అనేక రకాల ఆయన చూపారు. గురు శాస్త్ర విషయాల్లో నిష్కళంకమైనటువంటి విశ్వాసం, అది శ్రద్ధ అని చెప్పి చెప్పబడుతుంది. ఆ శ్రద్ధ ఉన్నప్పుడే భక్తికి రాణింపు. భక్తి శ్రద్ధలు రెండూ కూడా ఒక ద్వంద్వములాగా ఉంటాయి. అటువంటి వాటిలో ఆ శ్రద్ధ అనేటటువంటిది గురువాక్యములయందు, పెద్దల వాక్యములయందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటంగా తెలియజేయబడింది. అలా అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నందువల్లనే తపస్సంపన్నులైనటువంటి వాడు తపస్సు చేసి సాధించారు. ధ్రువుడు తల్లి మాట ఎందు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో అంత చిన్నతనంలో కూడా వెళ్ళి విష్ణు సాన్నిధ్యాన్ని, విష్ణువు యొక్క సాక్షాత్కారాన్ని పొంది అత్యంతము ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ధ్రువక్షితిని పొందగలిగాడు. అలాగే ఉపమన్యు చరిత్రలో కూడా మనకి తెలుస్తుంది. ఆ ఉపమన్యుడు చాలా చిన్నపిల్లవాడు, అతడు చాలా బీద కుటుంబంలో పుట్టినందువల్ల అతనికి పాలు కావలసినప్పుడల్లా పాలు సమకూర్చేటటువంటి స్థితి కూడా అక్కడ లేదు. ఓ మాట మేనమావ వాళ్ళింటికి వెళ్ళారు. మేనమావ వాళ్ళింట్లో చక్కగా పాలు ఇచ్చారు. ఆ పాలు తాగేటప్పటికి అర్థమైంది పాలు అంటే ఎంత అద్భుతంగా ఉంటాయో. అందులో చిన్నపిల్లలకి పాలే పరమార్థం. అలా ఆ పాల రుచి చూసి ఇంటికి వచ్చాక అమ్మ పాలు కావాలి నాకు అని మారం పెట్టాడు. దరిద్రాలు పాపం ఏమిస్తుంది, నాయనా మనకి సంపద లేదు అందువల్ల మనకి పాలు లభించవు అని అంటే వెనక ఇంకా మారం చేస్తే ఎలాగైనా సరే అతన్ని సంతృప్తిపరచడం కోసమని పిండి నీళ్లలో కలిపి దానిలో కాస్త తీపి పంచదార కలిపి అదే పాలు అని ఇచ్చింది. అతడు దాన్ని రుచి చూసి ఇది పాలు కాదు, మేనమామ గారింట్లో ఇలాంటివి కాదు నాకు ఇచ్చింది కాబట్టి నాకు పాలే కావాలని చెప్పి గట్టిగా మారం చేస్తే అప్పుడు తల్లి చెప్పింది, నాయన పాలు కావాలి అంటే ఆ మహేశ్వరుని యొక్క, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి సంపదలు వస్తాయి. సంపదలు వస్తేనే గోవులు పాలు ఇవన్నీ కూడా సమకూడతాయి. కాబట్టి పరమేశ్వరుని అనుగ్రహం సంపాదించుకుంటేనే మనకి ఏదైనా లభిస్తుంది అని చెప్పి ఆ తల్లి చెప్పింది. ఉపమన్యునకు ఆ తల్లి యొక్క వాక్యమునందు అత్యంతము శ్రద్ధ ఏర్పడ్డది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వనంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఇంద్రుడు సాక్షాత్కరించాడు. ఇంద్రుడు సాక్షాత్కరించి, నాయన నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు, ఏమి కావాలో అడుగు అని చెప్పి ఇంద్రుడు అన్నాడు. నువ్వెవరివి అని అడిగాడు ఉపమన్యుడు. నేను దేవేంద్రుణ్ణి అన్నాడు.
నిన్ను నేను పిలవలేదే, నేను శివుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాను, నాకు శివుడు కావాలి, ఏం కావాలో కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను, నాకు శివుని యొక్క సాక్షాత్కారం చేయించు అన్నాడు. అంటే అప్పుడు దేవేంద్రుడు చెప్పాడు, నాయన శివ సాక్షాత్కారం అంత తేలిగ్గా జరిగేటటువంటిది కాదు, ఆయనంత సులభంగా సాక్షాత్కరించడు, ఎందుకు ఆయనతో అనవసరమైనటువంటి ఈ కష్టాలు పెట్టుకోవటము, నేను వచ్చాను కదా నా ద్వారా నీ కోరిక తీర్చుకో అన్నాడు. మా అమ్మ చెప్పింది శివుడి వల్లే కోరిక నెరవేరుతుంది అని, కాబట్టి శివుడే కావాలి నువ్వు నాకు అనవసరం అని చెప్పి చెప్పాడు ఉపమన్యుడు. ఆ శ్రద్ధ, ఆ విశ్వాసము, ఎవరో ఒకళ్ళు తన కోరిక చెప్పి తీర్చుకుందామని కాదు, తల్లి చెప్పింది పరమశివుడి వల్లే ఐశ్వర్యం వస్తుంది, గోవులు వస్తాయి, పాలు వస్తాయి, అన్నీ సమకూడుతాయి అని. కాబట్టి ఆ తల్లి మాట మీద ఉన్నటువంటి విశ్వాసంతో, అటువంటి శ్రద్ధతో దేవేంద్రుడు నాకు శివుడే కావాలి అని అంటే, మరుక్షణము శివుడు సాక్షాత్కరించాడు. శివుడే ముందు దేవేంద్రుడి రూపంలో వచ్చాడు పరీక్షించటం కోసమని. శివుడు అడిగాడు, నాయన ఏమి కావాలి అని అంటే, ఓ పరమశివ నీ అనుగ్రహం ఉంటే పాలు కాదు కదా, పాల సముద్రమే వస్తుంది అని చెప్పి మా అమ్మ చెప్పింది, నాకు పాల సముద్రం కావాలి, నా దగ్గరికి పాల సముద్రం వచ్చేటట్టు చెయ్యి అని అన్నాడు. నిజంగానే పాల సముద్రాన్ని ఆ ఉపమన్యు తపస్సు చేసుకునేటటువంటి ప్రాంతానికి పరమశివుడు తన అనుగ్రహంతో చేర్చటం జరిగింది. అలా గురువులు పెద్దల మాటలయందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, అది శ్రద్ధ. అటువంటి శ్రద్ధతో ఉపమన్యువు కృతకృత్యుడయ్యాడు. గురువైనటువంటి వాడినిగా భావించినప్పుడు ఎటువంటి వాడి మాట ఎందైనా అటువంటి శ్రద్ధ వహిస్తారు. పూర్వము మౌంజీ అని ఒక బాలుడు ఉండేవాడు. అతడు చాలా చిన్న పిల్లవాడుగా ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు. అలా తల్లిదండ్రులు లేకపోవటం వల్ల ఏ అమ్మ ఏదన్నా చేతిలో పెడితే అది తింటాం, ఏ అరుగు మీదో పడుకోవటం, లేకపోతే గుడి గట్టు మీద పడుకోవటము, అట్లా కాలక్షేపణ చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా చాలా ఆదరంతో చూశారు తల్లిదండ్రులు లేని బిడ్డ అని చెప్పి. అలా పెరిగినటువంటి వాడు సుమారుగా 7 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి ఒక యజమాని తన పశువుల్ని కాసేటట్లయితే అతనేదో భోజనం పెట్టడమే కాకుండా కొంత ప్రయోజనం చేకూరుస్తాను అని అన్నాడు. అందువల్ల ఈ పిల్లవాడు పశువుల కాపరిగా ఆ యజమాని దగ్గర చేరాడు. పశువుల్ని తోలుకుని వెళ్ళాడు, వనంలోకి వెళ్ళాడు. అలా వనంలోకి వెళ్ళి ఆ పశువుల్ని అక్కడ ఉంచి ఒక చెట్టు నీడన ఉన్నటువంటి సందర్భంలో ఒక పండితుడు వచ్చాడు అక్కడికి. పండితుడు వచ్చి తన యొక్క వస్త్రాలు తీసి చిన్న గుడ్డ కట్టుకుని అవన్నీ అక్కడ పెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ చెట్టు కిందే కాసేపు ధ్యానం చేసుకున్నాడు. ఇదంతా చూస్తున్నాడు ఈ పిల్లవాడు. ఆ పండితుడిని అడిగాడు, ఏంటండి మీరు చేసింది అని. నేను ధ్యానం చేశాను నాయన. ఏమైంది ధ్యానం చేయటం వల్ల మీకు? నాకు భగవంతుడు దర్శనం అయింది అని చెప్పి చెప్పాడు. ఆయనకేం భగవద్ దర్శనం కాలేదు, కానీ ఆ పిల్లవాడికి ఏం చెప్పినా సరిపోతుంది అని చెప్పి ఏదో సమాధానం చెప్పాడు. నాకు భగవంతుడు దర్శనం అవుతుంది అలా ధ్యానం చేయటం వల్ల అని చెప్పి చెప్పాడు. చెప్పి ఈ పొరుగురులోనే మా మిత్రులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మధ్యలో నాకు ఈ నది పాయ కనపడ్డది కాబట్టి ఇక్కడ స్నానం చేసి ధ్యానం చేసుకుందామని ఆగాను అని చెప్పి చెప్పేటప్పటికీ ఇతడికి అతని మాట యందు చాలా శ్రద్ధ కలిగింది, విశ్వాసం ఏర్పడ్డది. అలా ధ్యానం చేసేటట్లయితే భగవంతుడు సాక్షాత్కారం జరుగుతుంది కాబోలు అని చెప్పి విశ్వసించినటువంటి వాడై ఆ పండితుడు వెళ్ళంగానే ఈ పిల్లవాడు కూడా మౌంజీ కూడా ఏం చేశాడంటే తన వస్త్రాలు తీసి అక్కడ పెట్టాడు, నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు, వచ్చి వస్త్రాలు ధరించి ఆ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. అలా చాలా నిష్ఠతో ధ్యానం చేస్తున్నాడు.
ఆ పిల్లవాని యొక్క నిష్ఠకి మెచ్చుకుని భగవంతుడు సాక్షాత్కరించాడు. నాయన జానం నుంచి లే, నేను వచ్చాను అన్నాడు. అనేటప్పుడు కళ్ళు తెరి చూశాడు. చూసేటప్పటికి ఏదో నాలుగు చేతులు ఉన్నాయి, ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు ఆ పిల్లవాడు. పాపం తెలియదు భగవంతుడని. నువ్వెవరి కోసమని తపస్సు చేస్తున్నావో ధ్యానం చేస్తున్నావో ఆ దేవుణ్ణి నేనే, భగవంతుడిని నేనే అన్నాడు. నువ్వు భగవంతుడివే, నాకు నమ్మకం ఏమిటి అన్నాడు. నీకు నమ్మకం ఎలా కలగాలో చెప్పు, నేనే భగవంతుణ్ణి అన్నాడు ఆయన. ఆ విష్ణుమూర్తి యొక్క మాట విన్నాడు పిల్లవాడు. ఏమో నేను నిన్ను నమ్మలేను, నువ్వు భగవంతుడు అవునో కాదు నేను తేల్చుకుంటాను. ఒక పండితులు అయ్యవారు చెప్పటం వల్ల నేను ధ్యానంలో కూర్చున్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు భగవంతుడు అవునో కాదో తేల్చుకునేదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళక అన్నాడు. సరే అట్లాగే వెళ్ళిరమ్మన్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావేమోను అని చెప్పి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన్ని, విష్ణుమూర్తిని తీగలతో చెట్టు కట్టేశాడు. భగవంతుడు భక్తవాత్సల్యం కలిగినటువంటి వాడు. తన భక్తుడు ఏది కోరితే దానికోసం ఆయన సిద్ధమవుతాడు. ఆ పిల్లవాడు ఆ పిల్లతనంలో ఏ చేష్ట చేసినా కూడా భగవంతుడు అతను ఎందు ఉన్నటువంటి వాత్సల్యంతో సహించి అలాగే చెట్టు దగ్గర నిలబడ్డాడు. ఆయన్ని తీగలతో కట్టేశాడు. పరిగెత్తుకు వెళ్ళాడు. పరిగెత్తుకు వెళ్ళి 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 ఆ పక్క గ్రామంలోకి వెళ్ళి ఎలాగోలా ఈ పండితుడిని పట్టుకున్నాడు. అయ్యా మీరు చెప్పటం వల్ల నేను ధ్యానం చేస్తే భగవంతుడు వచ్చాడు, ఆయన భగవంతుడట. అవునో కాదు మీరు తేల్చండి, మీకు కనపడ్డ భగవంతుడు ఆయనో కాదు అని చెప్పి ఆ పండితుడిని ఈడ్చుకొచ్చాడు. ఒరే నాయన, నువ్వు ఎవరు కనపడారో వాళ్ళే భగవంతుడు అనుకోరా అంటే కాదు మీరు చెప్పాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక చూపిస్తే భగవంతుడేనా ఆయనా అని అడిగాడు. ఎవరు భగవంతుడు ఉన్నారు, చెట్టు తీగలు ఉన్నాయి, అదేంటి భగవంతుడు కనపట్టలేదా నీకు అని అడిగాడు. ఏ వీడితో ఎందుకు అనవసరము పిచ్చోడు, ఏదో సమాధానం చెప్పటం మంచిదని చెప్పి ఈ పంతుడు భగవంతుడు కనపడుతున్నాడు, ఆయనేను భగవంతుడు అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఆ తీగలని తీసేసాడు. భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ పిల్లవాడు. చేసి మహానుభావ నువ్వే భగవంతుడుట, చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పి, అంటే నీకేం కోరిక కావాలో కోరుకో నాయన, నేను నీ కోరిక తీరుస్తానన్నాడు. అనేటప్పటికి ఆ పిల్లవాడు అన్నాడు, నువ్వు నాకు కనపడాలి అని అనుకున్నావు, అనుకున్నాను కనపడ్డావు. నిజంగా ఈ కనపడ్డటువంటి నీవు కనపడ్డ కారణం ఏమిటంటే ఆ పండితుడు. ఆ పండితుడు చెప్పాడు ఆయనకి నువ్వు కనపడలేదుటి ఈ చెట్టు దగ్గర, మరి నువ్వు ధ్యానం చేసేటప్పుడు కనపడ్డాడు కదయ్యా అని అంటే అది కూడా నీకు అబద్ధమే చెప్పాను, ఏదో చెప్పాలని అని చెప్పి చెప్పాడు ఇందాక. చెప్పి వెళ్ళిపోయాడు. అది గుర్తుకు వచ్చి ఈ పిల్లవాడు అన్నాడు, నాకు ఆ పండితుడే గురువు, ఆయనే చెప్పాడు నువ్వు కనపడేటటువంటి మార్గం, కాబట్టి ఆయన ధ్యానం చేసినప్పుడు కనపడలేదని అన్నాడు, ఆయనకు కూడా కనపడు స్వామి, అదే నా కోరిక అన్నాడు ఆ మౌంజీ పిల్లవాడు. అలాగే ఆ పండితుడు మరుసటి రోజు ధ్యానం చేసేటటువంటి సమయంలో భగవత్ సాక్షాత్కారం జరిగింది. ఆ పండితుడు కూడా చాలా పరమానంద భరితుడవుతూ ఉంటే భగవంతుడు చెప్పాడు, నాయన ఇదంతా కూడా ఆ పిల్లవాడు మౌంజీ యొక్క కోరిక కారణం, నీవు అతనికి భగవంత్ దర్శనానికి గురించి మార్గం చెప్పావు కాబట్టి నిన్నే గురువుగా తలచి నీకు కూడా నేను కనపడాలి అని చెప్పి అతను కోరుకున్నాడు. ఇంకేం కోరలా నన్ను, నీ కోరిక ఏమిటో చెప్పమంటే కూడా అదొక్కటే కోరాడు అని అంటే పరమానంద భరితుడై ఆ భగవంతుని సేవించి అనంతరం పండితుడు మౌంజీ దగ్గరికి వచ్చాడు. మౌంజీ దగ్గరికి వచ్చి, నాయన నువ్వు నా గురువువి, నాకు భగవత్ సాక్షాత్కారం చేశావు అని ఆయన అంటాడు. ఈ పిల్లవాడు, అయ్యా మీరు నా గురువులు, మీ వల్లే నాకు సాక్షాత్కారం జరిగింది అని అంటారు. అట్లా పరస్పరం కూడా ఒకళ్ళయందు ఒకళ్ళు గురుత్వం భావించి ఇద్దరు కూడా భగవత్ సేవలో ధన్యులయ్యారు అని చెప్పి మనకి తెలుస్తుంది.
ఆ విధంగా గురువు అన్నటువంటి వాని యందు ఆ గురువు యొక్క వాక్యమునందు అపరిమితమైనటువంటి విశ్వాసంతో ప్రవర్తిస్తే అది శ్రద్ధ అని చెప్పి చెప్పబడుతుంది. శ్రద్ధ కలిగినటువంటి వాడికి కార్యం సానుకూలం అవుతుంది, దాంట్లో సందేహం లేదు. ఆ శ్రద్ధ విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నటువంటి చోట శ్రద్ధ ఏర్పడుతుంది. విశ్వాసం అనేటటువంటిది మనిషిని ఎంత పని చేయటానికైనా దోహదకారి అవుతుంది. అంతేకాదు ఆ విశ్వాసము మనిషికి ఏది కోరుకుంటే దాన్ని సమకూరుస్తుంది కూడా. విశ్వాసానికి అంతటి శక్తి ఉన్నది. యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. బలవత్తరమైనటువంటి విశ్వాసము దేన్నైనా సాధించగలుగుతుంది. ఒక చిన్న సంఘటన చెప్తారు. ఒక డాక్టర్ గారు ఆధునిక కాలంలోనే సాయంత్రం దాకా వైద్యం చేశాడు. దాదాపు 8 గంటలైంది రాత్రి. ఆ సమయానికి ఇక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి తన యొక్క వైద్యశాలకి తాళం వేశాడు, బయలుదేరాడు. బయలుదేరేటప్పటికీ అప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, నాకు భయంకరమైనటువంటి కడుపు నొప్పిగా ఉన్నది, నన్ను మీరు రక్షించాలి, ఎలాగైనా సరే నాకు మందివ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. అబ్బాయి, నేను 25 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను. వైద్యశాలని మూసేశాక మళ్ళీ అది తెరిచినటువంటి సందర్భం లేదు, అవసరం రాలేదు. అందువల్ల ఇప్పుడు నేను మళ్ళీ ఆ వైద్యశాలను తెరిచి నీకు మంది ఇవ్వటం అనేటటువంటి జరగదు, రేపు పొద్దున్న రా ఇస్తా అన్నాడు. మహాప్రభో, నేను అంతదాకా నిలబడేది లే పరిస్థితి కనపట్టలేదు అని చెప్పి చాలా విపరీతమైనటువంటి బాధని ప్రకటించాడు. అలాగే వెంటపడ్డాడు వైద్యుడి వెంట. కొంత దూరం వెళ్ళేదాకా వదిలిపెట్టకుండా ప్రాధేయపడుతూ ఉంటే ఇంకా లాభం లేదు, వీడు వదిలేటట్టు లేడని చెప్పి జేబులో చేపెట్టి ఏదో ఒకటి తీసి అది వీడి చేతిలో పెట్టి దీన్ని కొరక్కండగా చప్పరిస్తూ ఉండు, నీకు నయమైపోతుంది అని చెప్పి చెప్పాడు. ఆ వైద్యుని యందు చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు అవటం వల్ల అలాగే చప్పరిస్తూ ఉన్నాడు. కొంత దూరం ఆ వైద్యుడి వెనకాలే చప్పరిస్తూ వెళ్ళి, డాక్టర్ గారు, కొద్దిగా ఉపశాంతిగా ఉన్నది, నాకు కడుపులో నొప్పి తగ్గినట్టున్నది కాస్త అని చెప్పి కొంత ఉపశాంతి జరిగినట్లుగా చెప్పి, ఇక ఇంటికి వెళ్ళిపోతాను, ఇట్లాగే నాకు తగ్గుతుంది అని చెప్పి ధైర్యంగా ఇంటికి వెళ్ళాడు. అలా ఇంటికి వెళుతూ తగ్గినట్లుగా భావంతోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక ఎంతసేపు నాంచినా కూడా చప్పనించినా కూడా ఇది అలాగే ఉంది, ఏమీ తరగలేదు, ఏమిటో అని చెప్పి తీసి చూశాడు. చూసేటప్పటికి అది కోటు గుండి. ఆ వైద్యుడు ఇతడు వదిలిపెట్టేటట్లు లేడని చెప్పి జేబులోంచి తీసింది కాదు, అది కోటు నుంచి పీకాడు గుండి. ఆ గుండి చేతిలో పెట్టాడు, దాన్నే నోట్లో వేసుకుని చీకటిగా ఉండటం వల్ల ఏదిచ్చాడో కూడా చూసేటటువంటి పరిస్థితులకు నోట్లో వేసుకుని చప్పనించి ఆ విశ్వాసం కారణంగా ఆ బాధని కొంత పోగొట్టుకున్నటువంటి వాడయ్యాడు. విశ్వాసానికి అంతటి శక్తి ఉన్నది. పాము మంత్రం వేసేటటువంటి వాళ్ళని గురించి కూడా చెబుతారు. అక్కడ మంత్రము యొక్క ఫలితము కంటే ఆ మంత్రము దాని ఎందున్నటువంటి విశ్వాసమే వీడికి ఉపశాంతిని కలిగిస్తుంది అని చెప్పి చెబుతారు. అట్లా విశ్వాసము అనేటటువంటిది అంత శక్తి కలిగినటువంటిది. దానివల్ల ఏర్పడినటువంటి శ్రద్ధ, తద్వారా భక్తి యొక్క పరిపూర్ణత, మనుషునికి కావలసినటువంటి ఆ భగవద్ అనుగ్రహానికి అతన్ని చేరుస్తుంది. కాబట్టి నారద మహర్షి తన భక్తి సూత్రాలలో శ్రద్ధకి విశ్వాసానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి అని చెప్పి చెప్పబడ్డది. ఒక్క దైవం విషయంలోనే కాదు, మంత్రము విషయంలో కానీ,
అది భక్తి అనండి, శ్రద్ధ అనండి, ఏదైనా ఆ విశ్వాసం కావాలి. మంత్రం విషయంలో కానీ, తీర్థస్థలం విషయంలో కానీ, బ్రాహ్మణుని విషయంలో కానీ, దైవజ్ఞుడు అంటే పంచాంగకర్తలు అటువంటి జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళు దైవజ్ఞుల విషయంలో కానీ, దైవం విషయంలో కానీ, వైద్యుడి విషయంలో కానీ, గురువు విషయంలో కానీ, యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి, మన భావన ఎలా ఉంటుందో సిద్ధి కూడా అలా ఏర్పడుతుంది. అందువలనే ఆ విశ్వాసం, ఆ భావన గురువాక్యమునందు ఉన్నది కాబట్టి గురువాక్యమును పాటించేటటువంటి వాళ్ళు సత్ఫలితాన్ని పొందుతూ ఉంటారు. వైద్యుని యందు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ వైద్యుడు ఇచ్చేటటువంటిది తప్పకుండా రోగాన్ని పోగొడుతుంది అనేటటువంటి ఆ విశ్వాసంతో దాన్ని స్వీకరిస్తే ఆ విశ్వాసమే రోగోపశాంతిని కలిగించగలుగుతుంది. ఇలా దైవమునందు కూడా విశ్వాసము అనేటటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ఆ దైవము యొక్క అనుగ్రహం చేకూరుతుంది. విశ్వాసం లేకుండగా కొందరు దేవుడు ఏడి చూపించమంటారు. చూపించమంటే దేవుని యొక్క దర్శనం కావాలి అంటే భక్తి విశ్వాసాలు కావాలి. వీడికి దేవుని యందు వ్యతిరేక భావం తప్పితే భక్తి విశ్వాసము లేనప్పుడు అతనికి భగవద్ దర్శనమయ్యే అవకాశమే లేదు. కాబట్టి దైవం కనపడాలి అంటే దానికి అనుకూలమైనటువంటి రీతిలో ప్రయత్నం జరగాలి, భక్తి విశ్వాసాలతో కృషి చేయాలి. అది లేనటువంటి వాడికి భగవద్ దర్శనం కానే కాదు. నాస్తికుడు భగవంతుడు లేడు అని చెప్పి చూపించు ఉండేటట్లయితే అని అంటే చూపించడానికి వాని ఎందు భక్తి శ్రద్ధ ఉండాలి కదా. భగవంతునేడా ఈ నాస్తికుడికి భక్తి శ్రద్ధ జీవితంలో పుట్టేది లేదు, వాడికి దర్శనం అయ్యేది లేదు. మనము గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళాల్సినప్పుడు గుంటూరు వెళ్ళేటటువంటి బండి ఎక్కాలి, కానీ నిజామాబాద్ వెళ్ళే బండి ఎక్కి గుంటూరు రావాలి అంటే. కాబట్టి మనము భగవంతుని దర్శనం కావాలి అంటే దానికి కావాల్సింది ముఖ్యమైనటువంటిది భక్తి విశ్వాసం. ఆ రెండూ లేకుండా నాకు చూపించు దేవుణ్ణి అని అంటే అలా దేవుడు దర్శనం ఇచ్చేటటువంటి వాడు కాదు. వేరే మార్గంలో పోతూ ఈ మార్గంలో ఉన్నటువంటి దాన్ని చూడాలని కోరుకోవటం లాంటిదే. కాబట్టి అటువంటి భక్తి విశ్వాసం ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతాము అని చెప్పి నారదుడు తన భక్తి సూత్రాల ద్వారా ఆ విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలియజేశాడు. స్వస్తి. ఓ